Hi friends, welcome back to our channel Yalna's Home Recipes. Friends, ఈరోజు మన ఛానల్లో క్యారెట్ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కుల్ఫీ తయారు చేయడానికి అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి రెసిపీని ట్రై చేయండి, మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. క్యారెట్ కుల్ఫీ తయారు చేయడానికి 1/2 కిలో క్యారెట్ తీసుకోండి. 1 లీటర్ పాలకి 1/2 కిలో క్యారెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. క్యారెట్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోండి. ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని 5-6 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చూద్దాం, ఇవైతే బాగా ఉడికిపోయాయి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోండి. మనం ముందు పీల్ చేయవలసిన అవసరం లేదు, ఇలా ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి. ఇలా వీటిపైన ఉన్న పొట్టు తీసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు కుల్ఫీ తయారు చేయడానికి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టండి. కుల్ఫీకి ఎప్పుడు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుంది. మంటను మీడియం హీట్లో పెట్టుకొని కలుపుతూ మరగనివ్వాలి. పాలను 1-10 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. 1 లీటర్ పాలకి 1/4 కిలో షుగర్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని బాగా కలపండి, లేదంటే విరిగే అవకాశం ఉంటుంది. ఇలా కలుపుతూ 1-5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పాలల్లో కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేయండి. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంటను సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇది బాగా మరిగితే చిక్కగా తయారవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ రుచి బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ అవైలబుల్ ఉంటే ఇలా మౌల్డ్స్లో వేసుకోండి. మౌల్డ్స్ లేని వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా మౌల్డ్స్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్రీజర్లో 15-18 అవర్స్ పెట్టుకోవాలి. కుల్ఫీ మౌల్డ్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆ బాక్స్లో వేసుకుని మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టండి. కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. 18 అవర్స్ అయితే అయిపోయిందండి, క్యారెట్ కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇది మనకి ఈజీగా రావాలి అంటే 1 బౌల్తో వాటర్ తీసుకుని ఈ మౌల్ని 30 సెకండ్స్ పాటు ఆ వాటర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కుల్ఫీ ఈజీగా వస్తుంది. చూడండి, మీరు ఎక్కువసేపు వాటర్లో ఉంచితే అది కరిగిపోతుంది, 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కుల్ఫీని ఇలా తయారు చేసుకోవాలి. క్యారెట్ తినని పిల్లలకి ఇలా క్యారెట్ కుల్ఫీని తయారు చేసివ్వండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, కుల్ఫీ మౌల్డ్స్ అవైలబుల్ లేనప్పుడు
ఇలా బాక్స్లో వేసుకుని కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ విధంగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనం క్యారెట్ కుల్ఫీని ఇలా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.